అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి 1974 జరిగిన ప్రపంచ ఆహార సభలో అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధిని ఏర్పరచుటకు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను 1976 సంపూర్ణాధికారము గల అంతర్జాతీయ సభలో ఆమోదించారు. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ నవంబర్ 1977 అమలులోకి రాగా డిసెంబర్ 1977 దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ జూలై 22, 1944 స్థాపించగా డిసెంబర్ 27, 1945 అమలులోకి వచ్చింది. దీని యొక్క అధికారిక కార్యకలాపాలు మాత్రం మార్చి 1, 1947 ప్రారంభమయ్యాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక స్థిరత్వము మరియు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు ఆర్థిక తోడ్పాటు, అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధితో పాటు ఉత్తమ ఉపాధి అవకాశాలను మరియు వాస్తవ ఆదాయాన్ని పెంపొందించడం, సభ్య దేశాల్లో ఉత్పత్తి వనరుల అభివృద్ధి దీని యొక్క ముఖ్య ఆర్థిక విధానము. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో కలదు.